हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, चाला मंदी पेट्टुबड़ी पेट्टडानिकि ना दग्गर डब्बुलु लेवु कानी बिजनेस चेयालनुंदि अनि चेप्पि कोंतमंदि कामेंट चेस्तुन्नारु। वाळ्ळंदरि कोसं ओक चिन्न बिजनेस कांसेप्ट चेप्तुन्नानु। दींट्लो मीरु ओक्क रूपायि कूडा पेट्टुबड़ी पेट्टाल्सिन अवसरं लेदु, काकपोते कष्टपड़ालि। అలా కష్టపడితే మీరు మంత్లీ మినిమం ఒక 50,000 రూపీస్ నుంచి 1 లక్ష రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ని మనం ఎట్లా చేయాలి, టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. బిజినెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఏదైనా కానీ సర్వీస్ ఓరియంటెడ్లో మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. మీరు మీ శ్రమని మాత్రమే ఈ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే కార్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్. మంచి బిజినెస్, దీనికి మీరు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. జస్ట్ మీరు కార్స్ ఎవరు సేల్ చేస్తున్నారు, డైరెక్ట్ ఓనర్ని మీరు పట్టుకుంటే కారు కొనడానికి ఎవరు రెడీగా ఉన్నారో ఖచ్చితంగా తెలుస్తుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, కార్స్ అమ్మేవాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకి కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. అటువంటి గ్రూప్లో మీరు జాయిన్ అయిపోతే కార్స్ దాంట్లో పోస్ట్ చేస్తే చాలు, మీకు చాలామంది సహకరిస్తారు. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కార్ ఏదైనా కానీ సేల్ చేస్తున్నారు అని తెలిస్తే మొట్టమొదటగా మీరు ఆ కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా అవుట్లుక్తో పాటు ఇంజన్ కండిషన్, మైలేజ్ ఎంత తిరిగింది, కార్ మోడల్ ఏంటి, ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఏమైనా క్లెయిమ్స్ ఉన్నాయా, సో కస్టమర్ అంటే పార్టీ అంటారు ఎంతకి సేల్ చేస్తారు అనేది కనుక్కున్న తర్వాత జస్ట్ బయర్స్ని వెతకండి. అలా వెతికి జస్ట్ డైరెక్ట్గా పార్టీ దగ్గరికే తీసుకొని వెళ్ళి వాళ్ళనే మాట్లాడుకోమని చెప్పండి. మీరు ఆ కార్ ప్రైస్ ఎక్కువ అమ్మడం, మళ్ళీ కస్టమర్ దగ్గర పర్సంటేజీలు తీసుకోవడం ఇలాంటివి చేయకుండా డైరెక్ట్గా పార్టీ దగ్గరికే వెళ్ళి ఈ కస్టమర్తో ఆ కస్టమర్ని మాట్లాడించండి. అలా మాట్లాడించి డైరెక్ట్గా ఓనర్తో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరికీ అండర్స్టాండింగ్ కుదురుతుంది. ఎందుకంటే కార్ని తను అమ్మాలని చూస్తారు, ఈ పర్సన్ కార్ని కొనాలని చూస్తారు కాబట్టి వాళ్ళిద్దరు ఖచ్చితంగా పర్చేస్ చేసేస్తారు. సో మీరు 2 సైడ్స్ నుంచి మినిమం 1% నుంచి 2% వరకు కమిషన్ తీసుకోవచ్చు. అంటే 1,00,000 నుంచి 2,000 రూపాయల నుంచి 2,000 తీసుకోవచ్చు. సపోజ్ కార్ 5 లాక్స్ అనుకోండి, 2% అయితే 10,000 మీకు వన్ సైడ్ నుంచి కమిషన్ వస్తుంది, మరొక సైడ్ నుంచి 10,000 వస్తుంది, అంటే 20,000 మంత్లీ మీరు జస్ట్ 5 కార్స్ అమ్మినా కానీ 1 లక్ష రూపీస్ ఈజీగా పాకెట్లో వేసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్, ఇందులో ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటి, సో లోకల్లో ఖాళీ ఫ్లాట్స్ కావచ్చు, లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కావచ్చు, ఇండివిజువల్ హౌసెస్ కావచ్చు, ఇవి ఎక్కడున్నాయనేది కలెక్ట్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా పార్టీల్ని కలిసి, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, లోకల్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్లో క్లాసిఫైడ్స్ కనుక చూస్తే దాంట్లో ఖచ్చితంగా మీకు ప్లాట్ సేల్ అయ్యేటివి అన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. సండే రోజు ఎస్పెషల్లీ చాలా మీకు లీడ్స్ దొరుకుతాయి. వాటిని మీరు తీసుకొని ఒక డైరీ మెయింటైన్ చేసి ఎవరు అమ్ముతున్నారని చెప్పేసి రాసుకొని అందులోనే కొంతమంది మాకు ఇలా కావాలి అని కూడా ఇస్తూ ఉంటారు. సో అవి కూడా మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకొని డైరీ పెట్టుకొని జస్ట్ వాళ్ళకి కాల్ చేసి ఆ సైట్ దగ్గరికి వెళ్ళి చూసుకొని అది ఏ దిక్కు, ఎన్ని అంకణాలు, సో ఇవన్నీ కూడా చూసుకొని ప్రైస్ కనుక్కొని ఆ లోకల్లో మార్కెట్ వాల్యూ ఎంత ఉందనేది ఒకసారి చూసుకున్న తర్వాత మీరు ఒక చిన్న యాడ్ కనుక ఇస్తే ఇలా ఉంది ప్లాట్ అని చెప్పేసి డైరెక్ట్గా మీరు కస్టమర్కి సేల్ చేసుకోవచ్చు. సో ఇందులో కూడా 1% నుంచి 1.5-2% ఇందులో కూడా మార్జిన్ ఉంటుంది. ఒక ప్లాట్ కానీ ఒక ఫ్లాట్ కానీ సుమారుగా మీకు మినిమం అయితే ఒక 30 లక్ష రూపీస్ నుంచి 1 కరోర్ వరకు ఉంటాయి. 1% తీసుకున్నా కానీ 35 లాక్స్, 35,000 వస్తుంది. 2 ప్లాట్లు అమ్మినా కానీ మీకు మంత్లీ 70,000 ఉంటుంది. మీరు ఇందులో పెట్టుబడి ఏం పెడుతున్నారు, ఏం పెట్టట్లేదు. ఆయన ప్లాటు, ఆయన స్థలం వేరే వాళ్ళకి అమ్మి పెడుతున్నారు, ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటారు, ఈయన దగ్గర కమిషన్ తీసుకుంటారు, లేదా వన్ సైడ్ మీకు కావాలంటే ఇంకొక పార్టీతో మీరు మాట్లాడుకుంటే కనుక మంచి రెవెన్యూ జనరేట్ అవుద్ది. మంత్లీ ఒక 3 కార్స్, ఒక 3 ఫ్లాట్స్ సేల్ చేసినా కానీ మంచి ఇన్కమ్. చాలామంది రియల్ ఎస్టేట్లో కొన్ని లక్షలు సంపాదించేసినారు. అలాగే కార్స్ కూడా బయింగ్ సెల్లింగ్ చేసేవాళ్ళు ఒకసారి గమనించండి, ఎక్కడైనా కానీ కార్స్ది కనుక బయింగ్ సెల్లింగ్ కనుక పెడితే ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి ఆ ఫీల్డ్లో ఉంటారు. సో ఈ విధంగా సర్వీస్ ఓరియంటెడ్ సెక్టార్లో మీరు మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇంకా చెప్పాలి అంటే కాంట్రాక్ట్ వర్క్స్లో కూడా మీకు బాగా మార్జిన్ ఉంటుంది. సపోజ్ ఎలక్ట్రీషియను, ప్లంబరు, కార్పెంటరు ఇట్లాంటి వాళ్ళని అందరినీ కూడా గ్యాదరింగ్ చేసుకొని కాంటాక్ట్ నెంబర్లు మీరు ఒక డైరీ మెయింటైనింగ్ చేసుకొని జస్ట్ పేపర్లో
ఇలా ఈ విధంగా ప్లంబర్ కావాలన్నా ఎలక్ట్రీషియన్ కావాలన్నా కానీ ఇంకా ఏదైనా కార్పెంటర్ కావాలన్నా ఏసీ సర్వీసింగ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ ఇది ఏసీకి సర్వీసింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా కావాల్సి వస్తుంది ఒక నలుగురు ఎలక్ట్రీషియన్ని మీరు పట్టుకొని అంటే ఏసీ సర్వీసింగ్ చేసే వాళ్ళని పట్టుకొని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లు పెట్టుకొని పేపర్లో ఏసీ సర్వీసింగ్ అని చెప్పి పెట్టి ఏసీ సర్వీస్ చేసే తనకి ఎంతో ఒక మార్జిన్ మీరు ఇచ్చేసి కస్టమర్ దగ్గర ఇంత అని మార్జిన్ కనుక పెట్టుకుంటే మంత్లీ అంటే ఒక 3-4 మంత్స్ పైన మీకు ఏసీ సర్వీస్ మీద కూడా మంచి మార్జిన్ ఉంటాయి సో ఈ విధంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ లేకుండా జస్ట్ ఒక పేపర్ యాడ్ లేదా మీ యొక్క కష్టాన్ని యూస్ చేసుకొని మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా పెట్టుబడి లేకుండా చాలా తక్కువ శ్రమతోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే సో ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ 800 అబోవ్ వీడియోస్ వరకు అప్లోడ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చాలా బిజినెస్ గురించి ఎంక్వైరీలు చేస్తున్నారు ఏ బిజినెస్ చేస్తే బెటర్గా ఉంటుంది అని సో నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 3 బిజినెస్ అబోవ్ స్టార్ట్ చేసి ఈ బిజినెస్లన్నింటినీ కూడా ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక 4 స్టేట్స్కి కూడా డీలర్షిప్స్ ప్రొవైడ్ చేసి దానికి అవసరమైనటువంటి మెషినరీస్ కావచ్చు రా మెటీరియల్ కావచ్చు అన్నీ కూడా సప్లై చేస్తున్నాను ఇందులో ముఖ్యంగా కూల్ డ్రింక్ బిజినెస్ సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మ్యాంగో ఆరెంజ్ పైనాపిల్ లిచ్చి గోవా ఇటువంటి కూల్ డ్రింక్స్ మార్కెట్లో ఎక్కువగా సేల్ అవుతుంటాయి వీటికి సంబంధించినటువంటి ఫ్లేవర్స్ కావాలన్నా కానీ లేదు 100 ml 50 ml 150 ml 125 ml 200 ml ఇటువంటి పౌచెస్ కావాలన్నా ఇవన్నీ కూడా నేను ఇయర్ మొత్తం మీకు రెగ్యులర్గా సప్లై చేస్తాను ఈ కూల్ డ్రింక్ని పౌచెస్లో ఫిల్ చేయాలంటే మీకు మిషన్స్ కావాలి ఈ మిషన్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి మాన్యువల్ మిషన్స్ మీకు నేను రెగ్యులర్గా సప్లై చేస్తాను సో కూల్ డ్రింక్ బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేయాలి అంటే కనుక స్క్రీన్ మీద కనపడే కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేయండి మిషన్స్ రా మెటీరియల్ ట్రైనింగ్ కూడా అంటే కూల్ డ్రింక్ ఫ్లేవర్ని ఎట్లా తయారు చేయాలి ఇవన్నీ కూడా నేను నేర్పిస్తాను అలాగే ఫుడ్ లైసెన్స్ కూడా అప్లై చేయించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు కేవలం అంటే కేవలం మీరు బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే 23,000లోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు మిషనరీ వేరేది కావాలి అంటే అప్ టు 30,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది మీకు ఈ కూల్ డ్రింక్ బిజినెస్లో కార్పొరేట్ కంపెనీలకు తగ్గట్టుగా పోటీని తట్టుకునేటట్టుగా హై మార్జిన్స్ ఉండేటట్టుగా ఈ బిజినెస్ని నేను అందరికీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను అలాగే ఎవరైనా కానీ స్పైసెస్ బిజినెస్ అంటే సుగంధ ద్రవ్యాల వ్యాపారం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి ఇయర్ మొత్తం కూడా మనకి మంచి వ్యాపారం జరుగుతుంది స్పైసెస్ బిజినెస్ అంటే సుగంధ ద్రవ్యాలు అంటే చెక్క ఇలైచి లవంగ మొగ్గ కిస్మిస్ జీడిపప్పు ఇటువంటి ఐటమ్స్ అన్నీ కూడా 5 rupees షీట్స్లలోనూ అలాగే 10 rupees షీట్లలోనూ మీకు ప్రొవైడ్ చేస్తాను దీనికి 5 rupees షీట్స్కి అయితే మీకు 12 సాచర్స్ ఉంటాయి 10 rupees షీట్స్కి అయితే మీకు 10 కానీ 12 కానీ ప్రొవైడ్ చేస్తాము మీకు మంచి మార్జిన్ 50% మార్జిన్ వరకు ఈ స్పైసెస్ బిజినెస్లో నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఎందుకంటే డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచే మెటీరియల్ని పర్చేజ్ చేసుకొని మా ఓన్ ఫ్యాక్టరీలో కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతోంది కాబట్టి నేను మంచి మార్జిన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అందులో కూడా హై క్వాలిటీ ఉంటుంది క్వాంటిటీ కూడా బయట వాటిని తట్టుకునే విధంగా ఈక్వల్గా ఉంటుంది దీంతోపాటు ముఖ్యంగా చెప్పాలంటే బ్రాండ్ ఉంటుంది సో బ్రాండెడ్ ఐటెంకి అన్బ్రాండెడ్ ఐటెంకి తేడా మీకు తెలిసి ఉంటుంది ఎందుకంటే బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే బ్రాండ్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ బ్రాండ్ ఫుడ్ లైసెన్స్ నెంబరు అట్రాక్షన్గా ఉన్నటువంటి లామినేషన్ షీట్స్లో మీకు మెటీరియల్ని ప్యాకింగ్ చేసి నేను సప్లై చేస్తాను ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా కానీ స్పైసెస్ని ట్రాన్స్పోర్ట్ ద్వారా నేను మీకు సప్లై చేస్తాను సో ధైర్యంగా మీరు కూల్ డ్రింక్ బిజినెస్ కానీ స్పైసెస్ బిజినెస్ కానీ స్టార్ట్ చేయండి 100% మీకు నేను సపోర్టింగ్ ఇవ్వడంతో పాటు మా టీం కూడా మీకు సపోర్టింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది సో ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ బిజినెస్ స్పైసెస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే నాతో అసోసియేట్ అవ్వండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో